గౌరవనీయులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మిత్రులు, వివేక్ గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మీ ముందు టీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అభిమాన నాయకులు పుట్ట మధు గారు, మధు గాలి బాగుందా బాబు, సభలో ఆసీనులై ఉన్నటువంటి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు. మీరు ఇంతమంది ఈ సభకు వచ్చేసినట్టునే మంత్రి మీద మళ్ళొక్కసారి చాలా పెద్ద గులాబీ జెండా ఎగిరేసిందని చెప్పి తెలిసిపోతూ ఉంది. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. చాలా సంతోషం. అడవి ఉండే ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, ఒక వెనుకబడిన తరగతుల బిడ్డ, డెఫినెట్గా అందరికీ న్యాయం చేసే దిశగా కృషి చేస్తూ ఉన్నాడు మీ దీవెనతో. గతంలో పనిచేసిన వాళ్ళకంటే మెరుగ్గానే పనిచేస్తూ ఉన్నాడు. గతంలో చాలా దుర్మార్గాలు చేసినారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, వివేచనతో ఆలోచించి ఓటు వేస్తే వచ్చే 5 సంవత్సరాలు మంచి జరుగుతుంది. గాలి గాలి ఓటేస్తే మన బతుకులు కూడా గాలి గాలి అవుతాయి. మీకు ఇక్కడ పెద్ద ఇబ్బంది కూడా లేదు, ఎందుకంటే కూటమి తరఫున ఒక అభ్యర్థి ఉన్నాడు, కాంగ్రెస్ టీడీపీ తరఫున తెలంగాణ కొట్లాడి సాధించి మీరు దీవిస్తే 4 ఏళ్ళు పాలించినటువంటి టీఆర్ఎస్ తరఫున పుట్ట మధునుడు. ఇద్దరు చరిత్రలు మీ ముందే ఉన్నాయి, మీకేమి కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ చాలా మంచి నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు, ఈజీ, అంత పెద్ద ఇబ్బంది కూడా లేదు. బాగా ఆలోచించి నిర్ణయం చేయాలి. గత 58 ఏళ్ళు పరిపాలించిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ హయాంలో కరెంటు సరఫరా ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? పేదలకు జరిగిన సంక్షేమం గతంలో ఎట్లా ఉండే, గతంలో పెన్షన్ ఎంత ఇచ్చినారు, ఈరోజు ఎంత ఇస్తూ ఉన్నారు? కళ్యాణ లక్ష్మి స్కీమ్ కలలో కూడా మనం అనుకున్నామా? ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉందా? మహిళలు ప్రసవానికి పోతే ఏ విధంగా ఈరోజు ఆదుకుంటూ ఉన్నారు? కేసీఆర్ కిట్ ఇచ్చి కంటి వెలుగు కార్యక్రమం మన జీవితంలో అనుకున్నామా? ప్రభుత్వమే డాక్టర్ల బృందాలు పంపించి మన కళ్ళు చూసి మంచి వైద్యం చేసి అద్దాలిచ్చి కళలు కూడా అనుకున్నామా? ఇట్లాంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందు అమలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ఊహ కూడా అనుకోలే, కళ కూడా కనలే. రైతు బంధు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉందా? రైతు బీమా ఎక్కడ లేదు. ఒక పావెకరం ఉన్న రైతు చనిపోయినా 10 రోజుల లోపల ఏ ఆఫీస్కి పోయి అక్కర్ లేకుండా వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు బ్యాంకులో జమ అవుతూ ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా లేవు. డెఫినెట్గా మంచి జరుగుతూ ఉంది. మీ అందరు నేను కోరేది ఒకటే, ఈ మంచి కొనసాగాలి, ఈ మంచి ముందరికి పోవాలి. పోవాలంటే డెఫినెట్గా బలోపేతంగా టీఆర్ఎస్ పార్టీ మరొకసారి గెలవాలి. ఇవన్నీ చేసి చూపించి మీ ముందుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి కులం మతం ఉండదు, జాతి ఉండదు. అన్ని వర్గాల ప్రజలు అందరు సంతోషంగా ఉండాలి. ముస్లిం మైనార్టీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలు, బీసీలలో ఉన్న పేదవాళ్ళు కావచ్చు, ఈవెన్ ఓసీలలో ఉన్న పేదవాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళందరూ కూడా పైకి రావాలి. వాళ్ళ ముఖాలలో చిరునవ్వు రావాలి. మీ పక్కనే 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గోదావరి మీద ఎటువంటి భారీ ప్రాజెక్ట్, ప్రపంచమే ఆశ్చర్యపడే ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుందో మీ కళ్ళారా చూస్తూ ఉన్నారు. మంతెన నియోజకవర్గంలో మానేరు గోదావరి మధ్య ఉన్నారు మీరు. మధునన్ను కోరినాడు 2-3 మంచి చెక్ డ్యాములు కావాలి మాకు మానేరు మీద అని చెప్పి, 3 కాదు 4 అయినా సరే మంజూరు చేస్తాం, డెఫినెట్గా మీకు లాభం చేస్తాం. మంతెన నియోజకవర్గంలో అడవి బోను, మిగిలిన ప్రతి ఎకరా భూమికి నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అద్భుతం. మీకు ఎందుకంటే మీకు అవకాశం ఉంది. మీ నియోజకవర్గాన్ని ఒరుసుకొనే గోదావరి బారుతా ఉంది, మానేరు బారుతా ఉంది. ఒకసారి కాళేశ్వరం స్విచ్ ఆన్ అయితే మానేరు నది నిత్య కళ్యాణం పచ్చతోరణలా ఉంటుంది. ఈ గోదావరి మీ పక్కన గోదావరి కూడా ఎప్పుడు నిండే ఉంటుంది. మీ ఎల్మడుగులు ఎట్లుంటాయో నీళ్ళు మొత్తం గోదావరి అదేవిధంగా ఉంటాయి. కాబట్టి అద్భుతమైనటువంటి
నీటి సంపద మీ మంతెని చుట్టూ అలుముకొని ఉంటుంది కాబట్టి మీకు నీటి కరువు ఉండే ప్రశ్ననే ఉండదు. చిన్న చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే 3-4 మొత్తం మంతెనికి ఒక ఇంచు లేకుండా కూడా మనం నీళ్ళు తీసుకోగలుగుతాం. అదంతా నా బాధ్యత, నేను బాధ్యత తీసుకుంటాను. పేదల సంక్షేమం కూడా కొనసాగిద్దాం, రైతు బంధు పథకాన్ని కొనసాగిద్దాం. ఏదైతే సంపద ఈరోజు పెంచుతున్నామో కష్టపడి అవినీతి లేకుండా ఆ సంపదను అట్లే పెంచుతూ పేదల సంక్షేమాన్ని కూడా పెంచుదాం. 1,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 2016 చేసుకుందాం, నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే 1,500ని 3,000 చేసుకుందాం. అదేవిధంగా రైతు బంధు పథకాన్ని కూడా పెంచుకుందాం, 1,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి 10,000 చేసుకుందాం. అట్లనే నిరుద్యోగ భృతి కూడా లక్షలాది మంది యువకులకు ఇచ్చుకుందాం, నెలకు 3,016 రూపాయలు చొప్పున వాళ్ళకి భృతి కూడా ఇచ్చుకుందాం. ఇంకా కూడా అనేక కార్యక్రమాలు జరగాలి. నేను ఒకటే కోరుతా ఉన్నా, మొత్తం తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 58 ఏళ్ళు అధికారంలో ఉండే పోడు భూముల సమస్య వాళ్ళు ఎందుకు పరిష్కారం చేయలేదండి? ఢిల్లీలో వాళ్ళ పెత్తనమే, ఇక్కడ వాళ్ళ పెత్తనమే, ఎవరు అడ్డం వచ్చిన వాళ్ళకు? నేను ఇంతకుముందు కూడా అన్ని జిల్లాలు పోడు భూముల సమస్య ఉండే జిల్లాల నుంచి వస్తూ ఉన్నా. ఉదయం నుంచి ఖమ్మం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఈ జిల్లాలు, గిరిజన జిల్లాలనే వస్తూ ఉన్నా. కేసీఆర్ ఏదైనా పడితే చాలా మొండి పట్టు పడతాడు మీకు తెలుసు. గిరిజన భూముల సమస్య, ఈ పోడు భూముల సమస్య, మీకు కూడా డబ్బులు రావాలి, మీకు కూడా రైతు బంధు రావాలి, మీకు హక్కులు రావాలి. ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన ఒక 5-6 నెలల లోపే మీకు అందరికి పట్టాలు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. 100% ఎవరినో తోలిచి ఎవరినో నమ్మి కాదు, నేనే స్వయంగా మొత్తం చీఫ్ సెక్రటరీతో సహా గవర్నమెంట్తో తీసుకొని వచ్చి మంత్రి నియోజకవర్గంలో కూర్చుంటా మీ పోడు భూముల సమస్య పరిష్కారం చేయిస్తా. ఒక్కరోజు కాదు, అవసరమైతే 2 రోజులు కూర్చుంటా పుట్టమాదు ఇంట్లోనే తింటా పంట మీ సమస్య పరిష్కారం కూడా చేయిస్తా అని చెప్పి మనం మనవి చేస్తూ ఉన్నా. నేను ఏదైనా చెప్పినా అంటే తప్పలే, 100% చేసినా. మీ సమస్య ఒక దగ్గర లేదు, ఖమ్మంలో ఉంది, వరంగల్లో ఉంది, కరీంనగర్లో ఉంది, మంతెన్లో ఉంది, నిజామాబాద్ జిల్లాలో ఉంది, 5-6 జిల్లాలలో ఉంది. ఈ బాధ పోవాలి. కానీ ఒక ప్రార్థన ఏంటంటే మళ్ళీ కొత్తగా భూములు కొట్టుడు బంద్ కావాలి. అడవి కొట్టద్దు, అడవి ఉండాలి. కొద్దిగా పచ్చగా మీ దగ్గరనే కనబడుతుంది గోదావరి బెల్ట్లో. సరే, పోయింది పోయింది, దాని పట్టాలు తీసుకుందాం, దాన్ని మీకు హక్కులు ఎస్టేట్ చేద్దాం. మిగిలిన అడవులు మాత్రం కాపాడే బాధ్యత మీరే ప్రజలే తీసుకోవాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అన్ని రకాల సంక్షేమం, అన్ని రకాల అభివృద్ధిలో మనం అగ్రగామిగా ఉన్నాం. ఒకటే ఒక మాట మీకు మనవి చేస్తాం, ఈ దేశంలో చాలా అరాచకం నడుస్తూ ఉంది. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా చాలా దరిద్రం కొట్టు రాజకీయ వ్యవస్థ, మంచి కావు. వీళ్ళందరూ కూడా ప్రజలకు మేలు చేయలే, తానాషాయి నిరంకుశత్వం చెలాయిస్తూ ఉన్నారు ఢిల్లీని గుప్పిట్లో పెట్టుకొని. నరేంద్ర మోడీ వచ్చింది మొన్న నిజామాబాద్లో, పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. ఒక ప్రధానమంత్రి ఇంత అరాకిరిగా మాట్లాడచ్చునా? ఇంత బాధ్యతారహితంగా మాట్లాడచ్చునా? నిజామాబాద్ వచ్చి తెలంగాణలో కరెంటు మంచిగా లేదు అంటాడు. ఆయన కరెంటు మంచిగా ఉందా లేదా నాకు మంత్రిని మీరు చెప్పాలి. ఇప్పుడు మంచిగా ఉన్నదా? నేనన్నా నేను హెలికాప్టర్ ఉంది నా దగ్గర వస్తాను, మోడీ ఆన్నే ఉండు నిజామాబాద్లో, ఆన్నే అడుగుదాం సభల ప్రజలను అడిగిన, దాటిపోయి ఉండలే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నేను ఒక్క మాట్లాడుతున్న మోడీ గారు, 19 రాష్ట్రాలలో మీ బీజేపీ అధికారంలో ఉంది, 19 రాష్ట్రాలు, ఒక్క రాష్ట్రంలో మీరు రైతు బంధు స్కీమ్ ఉందా? ఒక్క రాష్ట్రంలో 1,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? ఒక్క రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంటు ఫ్రీగా ఇస్తున్నారా? మరి మేమేమైనా అబులా పోసుకెళ్ళమా? ఇదికి వచ్చి నువ్వు అడ్డం పొడవు మాట్లాడితే, నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడమేమైనా గొర్రెలమా? అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గోల్మాలు దింపి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి. నేను ఒక్క మాట్లాడతానండి, ఎక్కడో మలార మండలం ఉన్నది, ఆడ చిన్న పాఠశాల ఉంది, ఆ పాఠశాల ప్రైమరీ స్కూల్ నడిపించేదాని పెత్తనం ఢిల్లీకి ఎందుకండి? ఎక్కడో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, దాని మీద పెత్తనం ఢిల్లీకి ఎందుకు? రూరల్ డెవలప్మెంట్ పెత్తనం మీకెందుకు? అర్బన్ డెవలప్మెంట్ పెత్తనం మీకెందుకు? వ్యవసాయ శాఖ మీ కేంద్రం చేతిలో ఎందుకు? అవసరం లేదు, చేయాల్సిన పని చేయరు, అంతర్జాతీయ సమస్యలు పరిష్కరించరు. కానీ తెలివి తక్కువ కిరికీరంతా విత్ ఇన్ ద కంట్రీ పెట్టి గుత్తపెత్తం దాదికర చెలాయిస్తూ ప్రజల హక్కులు, రాష్ట్రాల హక్కులు హరిస్తూ తానాషాయి చెలాయిస్తూ ఉన్నారు. ఇది పోవాలి. మంతెని చాలా రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం, మీ బిడ్డగా తెలంగాణ తెచ్చిన మీ బిడ్డగా మీకు ప్రార్థిస్తూ ఉన్నా. నేను మధు చాలా పెద్ద మయార్థం గెలుస్తున్నాడు, ఏ సర్వే చూసినా పుట్టమదే విజయం అని చెప్పి చెప్తా ఉన్నారు.
ఈరోజు కూడా ఈరోజు పొద్దున లేటెస్ట్ సర్వేలో కూడా మినిమం 50,000 తగ్గకుండా మేయాడుతుంది కలిసిన సర్వే రిపోర్ట్లు క్లియర్గా చెప్తా ఉన్నాయి. అది ఎవడు కూడా ఆపలేడు. ఏం చేసినా ఎన్ని లారీల మందు గుండు సామాగ్రి తెచ్చినా ఏం తెచ్చినా కూడా ఇప్పుడు మధు విజయాన్ని ఇవాళ ఆపలేరు, అందులో డౌటే లేదు. మన గవర్నమెంట్ కూడా వస్తూ ఉన్నాం, 100 సీట్లతో వస్తూ ఉన్నాం. కళ్ళు చక్కరచి పడిపోతారు ఎక్కడో అక్కడ, మీరే చూడబోతారు ఆ ఫలితాలు. ఎందుకంటే నేను మాట్లాడి ఏం సభనండి, మంత్రి లేదు, మంత్రి నియోజకవర్గ సభలాగా ఉందా? ఓ 2 జిల్లాల మంది వచ్చినట్టుందా ఈ సభ? ఎక్కడి దాకా ఆ రోడ్డు మీద లారీ పోతుంది, కన్ను కనిపించేంత దూరం జనమే ఉంటే ఇంకా ఎవలాప్తారు మధు విజయాన్ని? డెఫినెట్గా గెలుస్తాం, అందులో అనుమానం లేదు. ప్రజల దగ్గర న్యాయం ఉంటుంది, న్యాయం ఉంటుంది కాబట్టి గెలుస్తాం. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఈ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఢిల్లీలో గద్దె దిగాలి, ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి ఖచ్చితంగా. రేపు మన ఎంపీలను కూడా 17 మందిని గెలిచి ఢిల్లీలో మనం చక్రం దింపాలి, ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ స్థాపించాలి, తద్వారా అద్భుతాలు చేసుకోవాలి. దానికి కూడా మీరు తయారు ఉండాలని నేను కోరుతా ఉన్నా. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది నాకు. తమ్ముడు గెలుస్తున్నాడు పెద్ద మేయాడితోని, కానీ నేను మళ్ళీ నాకు ఇంకా డ్యూటీ ఉంది, ఎలక్షన్ డ్యూటీ. కాబట్టి నేను పోవాలి, పెద్దపల్లి సభ మాట్లాడాలి, మళ్ళీ హైదరాబాద్ చేరాలి, మళ్ళీ రేపటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. తను కోరిన కోరికలు చాలా పెద్దవి లేవు, అన్నీ కూడా సమంజసమైనవి ఉన్నాయి. 100% వాటన్నిటి కూడా నేను నెరవేరుస్తా. నేను చెప్పిన మాట మీద ఉండి 2 రోజులు ఉంటాయి, కానీ నైట్ లాట్ కూడా మధుంట్లోనే ఉండి 100% మీ సమస్యలు, మీ పోడుభూములు కావచ్చు, మరొకటి కావచ్చు, నేను పరిష్కారం చేస్తానని మనవి చేస్తూ మధు గారి కారు గుర్తుకే ఓటేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.